ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. 118వ కీర్తన 24వ వచనం. ద లార్డ్ హ్యాస్ డన్ ఇట్ దిస్ వెరీ డే, లెట్ హస్ రిజాయిస్ టుడే అండ్ బి గ్లాడ్. సమ్స్ చాప్టర్ 118:24 వర్సే. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు వందనములు. ఈరోజుకు గాను దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యమును ధ్యానించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ప్రతిరోజు ఒక నూతనమైనటువంటి ఒక రోజును మనకు నియమిస్తున్నాడు. ఆయన చూపిన కృప ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరం ఒక కొత్త దినమును చూడగలుగుతున్నాము. ప్రతిరోజు ఆయనలో ఆనందించాలి, ఉత్సహించాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణబాధను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడినై సంతోషించెదను. నీవు నా శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలబెట్టితివి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది. కనుక మనము నిర్మూలము కాకున్నవారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా, నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసు నెత్తుకొనుచున్నాను. నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము అని భక్తుడు మొరపెడుచున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. అందునిమిత్తము మనలో ప్రతి ఒక్కరము మన రోజును మొదలుపెట్టు సమయంలో ఈ విషయముల గురించి ఆలోచన చేసినట్లయితే అనుదినము ఆయనలో ఆనందించగలుగుతాము. ఒక నూతనమైన ఒక మంచి ఉదయమును చూడలేక ఎందరో గతించిపోతున్నారు. కానీ మన దేవుడు ఆయన కృపను మనపై ఉంచి మనకు విలువైన సమయాన్ని, ఒక రోజును మనకు అనుగ్రహిస్తున్నాడు. గడిచిన కాలాన్ని బట్టి జ్ఞాపకం చేసుకొనకుండా ప్రతి ఉదయమును ఆయన వాక్యముతో, ఆయన ప్రార్థనతో ప్రారంభించినట్లయితే ఆ రోజు అంతా ఆనందించగలుగుతాము. ఎందుకంటే దేవుని యందు మనము నూతన సృష్టి, పాతవి గతించిపోవును, ప్రతిదీ నూతనపరిచి ఉన్నాడు. దేవుడు అనుగ్రహించిన అమూల్యమైన సమయంలో ఆయనకు కొంత సమయమైనా మనం ఇచ్చినట్లయితే దేవునిలో సంతోషించగలిగినప్పుడు ఆ రోజుకు ఒక అర్థం ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీ కొరకు నా కొరకు ఈ దినమును ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ రోజును ఏ విధంగా వినియోగిస్తున్నాము? వ్యర్థమైన వాటి కొరకు, అవసరం లేని వాటి కొరకు, ఆయన ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని వృధా చేయకుండా రోజులో కొంత భాగమైన ఆయనతో సమయం గడుపుదాం. ఈరోజు నుండి ప్రతి దినం ఆయనలో ఉత్సహించి సంతోషించుదాం. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కనికరములు గల మా దేవ, మీరిచ్చిన ఈ నూతనమైన దినమును బట్టి వేలాది వందనములు తండ్రి. ప్రభువా, ఇన్ని రోజులు వ్యర్థమైన వాటి కొరకు సమయాన్ని వృధా చేశామేమో తండ్రి, కానీ ఈరోజు నుండి మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీ కొరకు సమయాన్ని కేటాయించి వారిగా మమ్మల్ని చేయమని, మీరు మీ కృప ద్వారా ఇచ్చే ప్రతిరోజు మీలో ఆనందించేవారిగా మమ్మల్ని ఉంచమని, ఈరోజు మొదలు ప్రతిరోజు మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీ కాపుదలలో ఉంచి కాపాడమని నజరేయుడైన యేసయ్య కృపగల నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.